ఈ పితృపక్షాల్లో పితృదేవతల పేరిట స్వయంపాకం దానం చేస్తే చాలా మంచిది అని అంటారు కదా. స్వయంపాకం దానం అంటే ఏమిటి? పరిస్థితుల కారణం చేత మనం వండిన భోజనం పెట్టలేకపోయినప్పుడు బ్రాహ్మణుడినే స్వయంగా తయారు చేసుకోమని ప్రార్థిస్తూ దానం చేసే వస్తువుల్ని స్వయంపాకం దానం అంటారు. మీరు స్వయంపాకం ఇవ్వాలనుకునే వస్తువులని ఒక పెద్ద తట్ట తీసుకొని ఒక విశ్రాకు తీసుకొని ఆ తట్టలో మనం ఇచ్చే వస్తువులని పెట్టుకోవాలి. ఇప్పుడు చెప్పేటువంటి వస్తువులన్నీ కూడా మీరు స్వయంపాకంలో దానం ఇస్తే చాలా మంచిది. మొట్టమొదటిగా స్వయంపాకంలో పెట్టవలసిన వస్తువు బియ్యం. ఒక కేజీ పావు కేజీ బియ్యము తీసుకోవాలండి. ఎందుకంటే ఆ రోజు మొత్తం ఒక బ్రాహ్మణుడు, ఆయన భార్య, వాళ్ళ పిల్లలు ఆ రోజు మొత్తం తినబడ భత్యాన్ని మాత్రమే స్వయంపాకం అని పిలుస్తారు. ఏదో శాస్త్రానికి కొన్ని గింజలు వేసి ఇవ్వడం కాదు. రెండో వస్తువు కందిపప్పు, వాళ్ళు సాంబార్ చేసుకోవడానికండి. ఒక కాల్ కేజీ అయినా ఇవ్వచ్చు. ఆ తర్వాత చింతపండు అండి. ఆ తర్వాత ఎండు మిరపకాయలు, ఇతర పప్పులను కూడా మీరు స్వయంపాకంలో పెట్టవచ్చండి. పెసరపప్పు కూడా ఇవ్వచ్చు. ఆ తర్వాత ఆవాలు కూడా ఒక చిన్న ప్యాకెట్ మీరు స్వయంపాకంలో ఇస్తే శుభప్రదము. ఆ తర్వాత కూరగాయలు అన్నీ, వాళ్ళు ఒక రోజు వండుకోవడానికి సరిపడా కూరగాయలు ఇవ్వాలండి. ఇక్కడ నేను బీరకాయలు, బెండకాయలు, ఆ తర్వాత దొండకాయలు, టొమాటోస్, ఆ తర్వాత చామ దుంపలండి. దుంపలు ఏదైనా పెట్టుకోవచ్చు, మీరు ఆలుగడ్డలైనా పెట్టుకోవచ్చు అండి. ఆ తర్వాత క్యాప్సికమ్, కాకరకాయలు, ఆకుకూరలు ఇస్తే చాలా మంచిదండి. తోటకూర దానం చేస్తే చాలా మంచిది. ఆ తర్వాత వాళ్ళకి మనం వండుకునే రేషన్ సామాగ్రి అండి, నూనె ప్యాకెట్, ఆవు నెయ్యి, అలాగే బెల్లం అండి. ఒక చక్కగా ఒక బెల్లాన్ని కూడా స్వయంపాకంలో పెట్టండి. మీరు కుదిరితే పెద్ద బెల్లం ఇవ్వకపోయినా దాంట్లో సగమైనా కూడా మీరు స్వయంపాకంలో పెట్టాలి. ఆ తర్వాత పాలు, పెరుగు, కారం పొడి ఒక చిన్న ప్యాకెట్ అయినా పెట్టవచ్చండి స్వయంపాకంలో. ముఖ్యంగా తాంబూలం అంటే ఆకులు, వక్కలు, ముఖ్యంగా అందులో దక్షిణ అనేది మీకు తోచిన కాడికి ఇవ్వండి. పైన ఒక రూపాయి కాయిన్ పెట్టి ఆపిల్ కానీ ఆరెంజ్ కానీ రెండు పళ్ళను కూడా మీరు స్వయంపాకంలో పెట్టండి. చాలా శుభప్రదం అండి. ఇదండి స్వయంపాకంలో ఇవ్వాల్సిన వస్తువులండి. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.